చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు. ఎందుకంటే ఆమె పార్టీలో, మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది, క్యాష్ కొట్టి తీసుకుంది. ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనుకో, అది వేరే విషయం. ఈయన వెళ్ళాడు ఎవరైనా, పవన్ కళ్యాణ్. పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట. నాకు అర్థం కాల, బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యా మళ్ళీ నీ గ్లాసు గుర్తు, ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు ఎందుకు వచ్చింది కూడా, ఇదంతా విలీనం చేసాయి కొట్టేయి దెబ్బ మీద దెబ్బ. ఏమైంది, కొద్ది క్యాష్ కొద్దిగా ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏమో దానిలో మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాపం సొమ్ము సంపాదించినంతా రెడీగా ఉన్నాడు, అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలోని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు, చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి. అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడన్నా నేను పని పెద్దలు చదువుతుంటా పైన హెడ్డింగ్లు, ఎవరు చూడమాక నాకు చూస్తే ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ ఈనాడు ఒకటి ఆంధ్రది ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు, అభూత కల్పనలు రాస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట, ఎన్నో వాయిదాలు లెక్కేశారు, ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు. అది రాత్రి రాశారు, ఒకవేళ అది ఊహించుకుని రామయ్యో రాస్తున్నాడు. షర్మిల గారు వస్తానంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట, రాధాకృష్ణ రాస్తున్నాడు, బల్ల కింద ఉన్నాడు బాత్రూంలో ఉన్నాడు, నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ పిచ్చి మీకు, మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు, ఈ నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం, ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ సర్వేని అడిగినా చెప్తారు. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు, మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175+25 టీం ఈజ్ రెడీ, టీం రెడీగా పోతా ఉంది, త్వరలో టీంను ప్రకటించబోతా ఉన్నారు. దానిలో అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేంది బాధ, ఎవరిని మార్చితే మీకేంటి బాధ, ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ, మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం, సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి, ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్నీరు, ఈయన మార్చలేదే ఏం, నువ్వు చెప్పినట్టు మార్చాలి, మేము నాకు అర్థం కాలేదు, నీ పార్టీలో నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు, T20కి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు, రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి, అది ఫ్రంట్ పేజీ వార్త, అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసినేని నాని, వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది, జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబు అమ్మడ తిరిగిన వాడు, రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరి పేజీ వార్త. ఏం పోయేగానే వచ్చినాయి రామోజీ, నాకు అర్థం కాలేదు.